జీరో అవర్లో మాట్లాడించేదానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఏ మీద ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సత్యదూరమైన మాటలు చెప్పారు. అధ్యక్ష, నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇవాళ ఎన్ఆర్ఈజీఏ యాక్ట్. అధ్యక్ష, ఇది ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఈజీఏ లేబర్ బడ్జెట్ పేజ్ నెంబర్ 43. అధ్యక్ష, దీంట్లో అధ్యక్ష క్లియర్గా ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ పేజ్ నెంబర్ 43లో క్లియర్గా మెన్షన్ చేశారు. అధ్యక్ష, ఫైనాన్స్ నెంబర్ 2, అధ్యక్ష కన్ఫర్మిటీ టు ద 60-40 వేజ్ టు మెటీరియల్ రేషియో ఇన్ కాస్ట్ ఫుల్ స్టాప్. అన్స్కిల్డ్ వేజ్ కాస్ట్ మే బి మోర్ దెన్ 60%, బట్ మెటీరియల్ కాస్ట్ కెనాట్ ఎక్సీడ్ 40% అని చెప్పి చాలా క్లియర్గా రాశారు. అధ్యక్ష, అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, మినిమం లేబర్ కాంపోనెంటు కనీసం అంటే 60% ఉండాలి, అంతకన్నా ఎక్కువ డెఫినెట్గా ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్న డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. మెటీరియల్ కాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 40% దాటి ఉండకూడదు అని చెప్తా ఉంది. అంటే మెటీరియల్ మాత్రం 40% ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు, కానీ వేజ్ కాస్ట్ మాత్రం మేబీ మోర్ దెన్ 60% అని వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ను నిన్న వక్రీకరిస్తూ చెప్పిన భాష్యం. అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఏ యాక్టు పేజ్ నెంబర్ 43, ఇది కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకో విషయం అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్ఆర్ఈజీఏలో లేబర్ కాంపోనెంట్ ఎంత అని చెప్పి ఒక్కసారి చూస్తే ఎన్ఆర్ఈజీఏలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 97.54% ఎన్ఆర్ఈజీఏ నిధులు పూర్తిగా లేబర్ కాంపోనెంట్కే కేటాయింపులు చేసినట్టుగా విత్ ఎవిడెన్స్. అధ్యక్ష, ఇది ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాం. ఇవాళ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలు నిజంగా సభను ఏ రకంగా వక్రీకరించవచ్చు, సభను ఏ రకంగా పెడదోవ పట్టించవచ్చు అని చెప్పి నిన్న మనం అంతా కూడా చూసాం అధ్యక్ష.